నెల్లూరు జిల్లా నాత్రాజుపాలెంలో అనధికార శానిటైజర్లు విక్రయిస్తున్నారని తెలిసి గ్రామంలోని పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, కొందరు వ్యక్తులు మత్తుకి బానిసలై తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని శానిటైజర్ ద్రవాన్ని తాగి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని సమాచారం రావడంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కొడవలూరు మండలం నాతురాజుపల్లిలో అనధికార శానిటైజర్ బాటిల్స్ విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో పలు మెడికల్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్న శానిటైజర్ల బిల్లులు ఎక్సైజ్ అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో అనధికారికంగా ఏమీ దొరకలేదని, మెడికల్ షాపు నిర్వాహకులు శానిటైజర్ బాటిల్స్ విక్రయించే సమయంలో కొనుగోలుదారుల సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు తీసుకుని శానిటైజర్లు విక్రయించాలని, ఎవరికి పడితే వారికి శానిటైజర్లు విక్రయించకూడదని మెడికల్ షాప్ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఎక్సైజ్ సీఏ వెంకటేశ్వరరావు తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో 4 మండలాలు ఉన్నాయండి. కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు, ఈ 4 మండలాల్లో కలిపి మెడికల్ షాపులు 73 లైసెన్స్డ్ మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ 73 మెడికల్ షాపుల్లో శానిటైజర్స్ అమ్మకాల గురించి ఈ మా అధికారులు వెరిఫై చేయమని చెప్పారు. అవి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. శానిటైజర్ అమ్మేటప్పుడు ఎవరు పడితే వాళ్ళకి అమ్మకుండా, ఈ పేపర్లు ఏరుకునే వాళ్ళు, లేబర్ ఏదో వచ్చి అడిగితే కూడా ఇవ్వకుండా, వీలైనంత వరకు లిక్విడ్ కాకుండా జెల్ శానిటైజర్ అమ్మమని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఈ శానిటైజర్ అమ్మడంలో బిల్స్ లేకుండా అనాథ ఏదైనా అమ్మే పని అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కూడా వాళ్ళు తెలియపరిచాము. ఈ శానిటైజర్ వల్ల ప్రాణాల మీద తీసుకుంటున్నారు వాళ్ళు. ప్రకాశం జిల్లాలో 16 మంది చనిపోయారు, కడప జిల్లాలో కూడా ఒక 3 మంది చనిపోయారు. దానివల్ల ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అన్ని మెడికల్ షాపుల్లో కూడా ఈ శానిటైజర్ విషయంలో సీరియస్గా వెరిఫై చేసి వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. అలాగే వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియపరిచాము. ఈ శానిటైజర్ వల్ల తాగిన తర్వాత వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది, ఆ ప్రాణాల మీద తెచ్చుకోవద్దని చెప్పి మేము ప్రజలను కోరుకుంటున్నాము, వినియోగదారులను కోరుకుంటున్నాము. ఈ 4 మండలాలను ప్రజానికానికి శానిటైజర్ వరకు పోవద్దని, చేతులు వాడు చేతులు తుచ్చుకోవడానికి మాత్రమే వాడమని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఈ ప్రజానికానికి మేము తెలియకొచ్చేది మా చెప్తారు.